బీహార్లో రాజకీయాలు రసవత్రంగా మారాయి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకు వ్యతిరేకగా చిరాగ్ పాశ్వాన్ పనిచేశారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదను చూసి దెబ్బ కొట్టారు చిరాగ్ పాశ్వాన్కు అధ్యక్ష పదవి లేకుండా చేశారు తమను ప్రత్యేకంగా గ్రూపుగా గుర్తించాలని తిరుగుబాటు ఎంపీలు స్పీకర్కు లేఖ రాశారు బీహార్లోని ఎల్జేపీ ఎంపీలు అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు ఐదుగురు అసమ్మతి ఎంపీలు చిరాగ్ పాశవాన్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారు ఒక వ్యక్తి ఒకే పదవి అనే సిద్ధాంతం కింద చిరాగ్ను తొలగించినట్లు తిరుగుబాటు ఎంపీలు వెల్లడించారు ఎల్జెపి పార్లమెంటరీ పార్టీ నేత జాతీయ అధ్యక్షుడు పార్లమెంటరీ బోర్డు చైర్మన్ ఇలా పార్టీ పదవులన్నీ చిరాగ్ నిర్వహించేవారని అంటున్నారు ప్రస్తుతం ఆ పార్టీకి సూరజ్ భాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు త్వరలో జరిగే కార్యనిర్వాహక సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు చిరాగ్ను ఒంటరి చేయడం వెనుక నితీష్ వ్యూహం ఉందని చిరాగ్ భావిస్తున్నారు తనను ఒంటరి చేయడం వెనుక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి వ్యతిరేకంగా పాసవాన్ అభ్యర్థులను నిలబెట్టారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన దానికి ఇప్పుడు నితీష్ కుమార్ పగ తీర్చుకుంటున్నారు నితీష్ కు నమ్మకస్తుడైన అశోక్ చౌదరి ఎల్జెపిని చీల్చడంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఆయనే పశుపతి పారస్ కు నచ్చజెప్పి కథ నడిపించినట్లు సమాచారం అధ్యక్ష పదవిని చిరాక్కు దూరం చేయడంలో బీజేపీ పాత్ర కూడా ఉందని చెబుతున్నారు గత కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎల్జెపి ఎంపీలు పార్లమెంటరీ నేతగా పశుపతికుమార్ కుమార్ పరాస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తమను ప్రత్యేకంగా గుర్తించాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు రాజీ కోసం ప్రయత్నించినా సఫలం కాలేదని చిరాక్ తెలిపారు తన తండ్రి ఏర్పాటు చేసిన పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమయ్యానని వెల్లడించారు